ఈరోజు మనం ఎంత హెల్దీ అయిన పీనట్ సలాడ్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం ఒక బౌల్లోకి రోస్ట్ చేసి పొట్టు తీసేసిన పల్లీలని తీసుకోవాలండి ఒక కప్పు. మీరు ఇక్కడ పొట్టు ఉంచుకోవచ్చు కూడా, మీ ఇష్టం అది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, అలాగే టొమాటో, కొన్ని కీర ముక్కలు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. జనరల్గా మనం సలాడ్స్ కంటే సన్నగానే కట్ చేసుకోవాలి కదా వెజిటేబుల్స్ అన్నీ, అలానే వీటన్నింటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే ఆయిల్, నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ 1/4 టీస్పూన్ వేసుకోవాలి. అలాగే 1 టీస్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రోజుల్లో డైటింగ్ చేసే వాళ్ళు వెయిట్ లాస్ కోసం అని సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా. డైలీ ఒకే రకం సలాడ్స్ తింటూ ఉంటే బోర్ పడుతూ ఉంటుంది కదండి. ఇలా డిఫరెంట్గా డైలీ ఒక సలాడ్ చేసుకుంటూ ఉండండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ చివరిగా మిరియాల పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా 2 నిమిషాల్లో ఎంతో హెల్దీ అయిన పీనట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.